నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారితో ఈరోజు కొన్ని టాపిక్స్ మనం డిస్కషన్ చేద్దాం. బిగ్ బాస్ టాపిక్ ఒకటి, అలాగే అశ్విని దత్ గారు తెలంగాణకు విరాళం ఎందుకు లేటుగా ప్రకటించారు అనే విషయం, అలాగే బాలయ్య గారి 50వ పుట్టినరోజు విశేషాలు మనం మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. యాక్చువల్గా వరద బాధిత కుటుంబాలకు, వరద నష్టంలో పోయిన కుటుంబాలన్నిటికీ కూడా సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఏ కష్టంలో ఉన్నా సినీ పరిశ్రమ అయితే ఎంతో కొంత తమ వంతు సహాయాన్ని చేస్తుంది. చాలా మంది హీరోలు చాలా మంది విరాళాలు ప్రకటించారు, తమకు తోచిన సహాయాన్ని ఇచ్చారు. అశ్విని దత్ గారు మాత్రం కొంచెం లేట్ గా తెలంగాణ విషయంలో స్పందించారు. అది కొంత చర్చనీయాంశం అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఏం చెప్తారు సార్ దానికి? ఒకటి, ప్రజెంట్ విరాళం గురించి మాట్లాడదాం. డొనేషన్ అనేది దానికి మెడ మీద కత్తి పెట్టి ఇంత ఇవ్వండి అని ఎవరు అడగడానికి లేదు. అవును, ఎవరన్నా ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళకెందుకు ఇవ్వలేదు, వీళ్ళకెందుకు ఇవ్వలేదు అని గొడవ చేయడానికి లేదు. నెక్స్ట్, సరే, రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన ఏపీకి ఇచ్చాడు, తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగావు. నేను నీకు ఇచ్చాను అంటే పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు కంటూ ఒక స్తోమత ఉంటుందిగా, నా స్తోమత గురించి నీకు తెలియదు కదా, రైట్? ఇప్పుడు కొన్ని జమ చేసి ఇక్కడ ఇవ్వచ్చు, ఓ వారం 10 రోజులు ఇంకొన్ని జమ చేసి అక్కడ ఇవ్వచ్చు, ఏమో తెలియదు మనకి. నెక్స్ట్, అశ్విని దత్ గారిని వీళ్ళు ఇండస్ట్రీ మనిషిగా గుర్తించి సినిమా ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ తగిలించి గొడవ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఆయన పుట్టింది విజయవాడలో. విజయవాడ ఇప్పుడు మొత్తం అతలాకుతలం అయిపోతే అసలు చూడడానికి ఎలా ఉంది? మొత్తం అందరూ కొట్టుకుపోయారు. ఏవేవో ఆ ఇల్లు లేవు, పశువులు లేవు. మనం మనుషుల గురించి మాట్లాడుతున్నాము, కనీసం ఆవులు, గేదెలు, పశు సంపద, మేకలు, బాబాయ్, అండ్ పెంపుడు జంతువులు ఎన్నో నష్టం అనేది. అసలు దానికి ఇప్పుడు ఆయన సొంత ఊరికి ఏదో చెయ్యాలి అని చెప్పేసి 25 ఇచ్చాడు. ఆయన సొంత ఊరికి ఇచ్చాడు. ఇప్పుడు మనం, ఇప్పుడు ఆయన సినీ నిర్మాత కాబట్టి అంటున్నాం, ఆయన ఏ పారిశ్రామికవేత్త ఇంకెవరో అయినా సరే సొంత ఊరికి ఇచ్చేవాడేగా. ఆహా, విజ్ఞాన్ గారు, ఇక్కడ టాపిక్ ఏంటంటే సొంతూరు అనే ఒక ప్రేమ ఉంటుంది, అందులో మనం ఏమి తప్పుబట్టాల్సింది లేదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరద ముంపుకి గురైన ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ఖమ్మం అవ్వచ్చు, అలాగే సూర్యాపేట, మహబూబాద్, అలాగే కొన్ని విజయవాడ ఇంకా ఎక్కువ నష్టపోయింది. సినీ పరిశ్రమలో ఉన్నవాళ్ళు ముందుకొచ్చి దాదాపుగా తెలంగాణకు కూడా ఎంతో కొంత సాయం చేశారు. అటు ఎక్కువ చేసినా కానీ, అంటే అశ్విని దత్ గారు కొంచెం లేట్గా స్పందించారు. ఈరోజు అయితే తెలంగాణకు కూడా ప్రకటించారు. ఎందుకు అంటే ఒక విద్యార్థి సంఘాలు కొంచెం గొడవ చేయడం వల్ల ఆ నిర్ణయానికి వచ్చారా, లేకపోతే? నేను అదే అంటున్నావా, మనిషి కంటే ఒక స్తోమత ఉంటుంది కదా, ఒకేసారి రెండు వైపులు 50 లక్షలు ఇవ్వడం నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు నీకు తెలియదు కదా. అదేలేండి, పేరుకి నేను ప్రొడ్యూసర్నే, నేను కోటీశ్వరుణ్ణే, ఓకే, నా ఇల్లు ఒక 5 కోట్ల ప్రాపర్టీ నాకు ఉన్నాయి, కానీ చేతిలో ఆ రోజు నా దగ్గర 50 లక్షలు ఉన్నాయా లేవా నీకు తెలియదు కదా, వాళ్ళు ఎందుకు అలా గొడవ చేయాలి? అండ్ నెక్స్ట్, తర్వాత ఆ విద్యార్థి సంఘాల నాయకుడు ఆయన శ్రీకాంత్ యాదవ్ గొడవ చేశాడు ఏమని, పలానా అశ్విని దత్ విజయవాడ ఆంధ్రాకి ఇచ్చాడు, తెలంగాణకి ఇవ్వలేదు, తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష, ఇక్కడ నీ సినిమాలు రిలీజ్ చేసుకోవట్లేదా, ఇక్కడ సినిమాలో కలికి రిలీజ్ చేసుకున్నావు, తెలంగాణ సొమ్మంతా దోచుకున్నావు, ఎక్స్ట్రా షోస్ వేసుకున్నావు, టికెట్ రేట్లు పెంచుకున్నావు, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అండ్ అశ్విని దత్ నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, వెంటనే స్పందించు తెలంగాణకి, నువ్వు స్పందించకపోతే ఏంటవి స్టూడియోలన్నీ ముట్టడి చేస్తాం, నీ ఆఫీస్కి వచ్చి ధ్వంసం చేస్తాం, అసలు నిన్ను వెలివేస్తాం, నీ సినిమాలు రిలీజ్ కానివ్వం, బాయ్కాట్ చేస్తాం. ఎవడరా నువ్వు అసలు మాట్లాడడానికి, హు ద హెల్ ఆర్ యూ, నువ్వెంత, నీ బతుకెంత, అసలు ఎవడివి నువ్వు అసలు? సాయం చేసే వాళ్ళు ఎవరిని మాట్లాడడానికి? నేనున్నానండి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, వచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చాను అనుకో, అన్ని సిగ్నల్ అందరూ వచ్చి నా ఇంటి దగ్గర దాన్ని మాకెందుకు ఇవ్వలేదు, అసలు మా సిగ్నల్ దగ్గరకు నువ్వు ఎందుకు రాలేదంటే ఏం చెప్పాలి నేను, దానికి సమాధానం ఏముంది? నెక్స్ట్, నా పుట్టినరోజు వచ్చి నేను ఆర్ఫనేజ్కి 2 రైస్ బస్తాలు ఇచ్చా, పక్కన ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎందుకు ఇవ్వలేదురా నువ్వు అంటే నేనేం సమాధానం చెప్పను? అసలు మీరు ఎవరు అడగడానికి, ఎవరు నీకు అంత ఉన్న అర్హత ఏంటి అడగడానికి? ఎందుకు అడిగావో నాకు తెలియదు, కానీ నువ్వు అడిగిన రోజు ఏం జరిగిందో చెప్పనా? ఆయన విద్యార్థి సంఘాల ప్రెసిడెంట్, డన్, అంతవరకు ఆయన ట్యాగ్ని అక్కడ పెట్టు. అదే రోజు హైడ్రా ఎస్ఆర్ కాలేజ్కి నోటీసులు పంపింది, ఇది అక్రమ చెరువు ప్రాంతంలో ఉంది, సో దీన్ని మేము కూల్ చేస్తాము, ఇదిగోండి నోటీసులు. వాళ్ళు ఏం చెప్పారు, విద్యార్థులారా మిమ్మల్ని క్షమించండి,
మీ బతుకులు రోడ్డున పడేస్తున్నాము, మీరు ఎక్కడన్నా చావండి, ఈ బిల్డింగ్ అయితే కూలే కొట్టేస్తున్నాము అని వాళ్ళు కూడా విద్యార్థులు బయటికి పంపారు. దాదాపుగా 500 నుంచి 550 మంది విద్యార్థులు, భవిష్యత్తు ఏంటో తెలియదు, ఏ కాలేజీకి వెళ్ళాలో తెలియదు, ఇక్కడ కట్టిన ఫీజులు వెనక్కి వస్తాయో లేదో తెలియదు, సిలబస్ ఇక్కడ కాగింది, నెక్స్ట్ సిలబస్ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, వెళ్ళిన కాలేజ్ మమ్మల్ని తీసుకుంటారో లేదో తెలియదు, ఆ కాలేజీలు ఎక్కడో ఉంటాయి, ఇదంటే మా ఇంటి పక్కన ఉంది కాబట్టి వచ్చాము, అక్కడికి అసలు ఎలా వెళ్ళాలి, బస్సులు ఉంటాయా కాలంటే అసలు మేము చదవాలా వద్దా తెలియదు, రోడ్డు మీద పడ్డారు. వీళ్ళ భవిష్యత్తు గురించి ఆ రోజు నువ్వు మాట్లాడు అంటే నిజంగా విద్యార్థి నాయకులు అని లీడర్ అయ్యేవాడివి కదా. అశ్విని దత్ ఏం చేశాడు నీకు, సినిమా మీద ఎందుకు పడి ఏడుస్తున్నావు? అండ్ నెక్స్ట్ సరే ఓ తెలంగాణ వాదిలాగా విద్యార్థి సంఘాన్ని పక్కన పెడదాం, కాసేపు అచ్చుకుద్దిన తెలంగాణ నాయకుడిలా మాట్లాడావు అనుకుందాం. నువ్వు మాట్లాడిన దానికి ఎలిగేషన్స్ ఏంటి? ఇక్కడంతా దోచుకున్నావు, మా తెలంగాణలో మీ సినిమాని రిలీజ్ చేసి బాగా దోచుకున్నావు, ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఈ గాడిదకి తెలుసో లేదో దోచుకోవడం అంటే ఏంటనేది, సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉంది, అవునా? అవును. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, రీ రికార్డింగ్ అన్ని ఇక్కడే జరిగేవి, కష్టపడి ఇక్కడ కట్టారు అన్ని ఇక్కడేనా, స్టూడియోలు కూడా ఇక్కడే కదా ఏడ్చాయి, రెంట్లు ఎవరికి ఇస్తున్నాం, తెలంగాణ గవర్నమెంట్ కి ఇస్తున్నాం, ట్యాక్స్లు ఎవరికి కడుతున్నాం, తెలంగాణ గవర్నమెంట్ కడుతున్నాం, పోనీ ఆంధ్రాలో టికెట్లు అమ్ముకుండా ఎవరు బుక్ మై షో అమ్మిద్ది, బుక్ మై షో ఆఫీస్ కూడా ఇక్కడే చచ్చింది, నాగార్జున సర్కిల్ విక్టరీ ఎంటర్టైన్మెంట్స్, ఆడ అక్కడ అన్ని టికెట్లు అమ్మి ట్యాక్స్లు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కడుతున్నాడు, అవునా? సో అశ్విని దత్ కల్కి సినిమా ద్వారా తెలంగాణకే ఎక్కువ ఒరిగింది, ఆంధ్రాకే ఒరగల, అర్థం? వీడికి తెలియదు ఆ విషయం, ఆ లాజిక్ తెలియదు. మనం కూడా ఛానల్స్, టీవీ ఛానల్లు పెట్టుకున్నావా, పలానా ఏబీసీ ఛానల్ ఆంధ్రప్రదేశ్, ఏబీసీ ఛానల్ తెలంగాణ అన్నాం, ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్లు, తెలంగాణ ఆపరేషన్లు ఇక్కడ నుంచే చేస్తున్నాం, అక్కడ పెట్టట్లే కదా. మరి అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం తెలంగాణకే ఇస్తుంది, అశ్విని దత్ కూడా ఎక్కువ సేవలు తెలంగాణకే చేశాడు. ప్రజెంట్ ఒక విపత్తు వచ్చింది, ఆయన సొంతూరుకు వచ్చింది. ఇప్పుడు అశ్విని దత్ నువ్వు నిర్మాతలా చూడకు, ఓ వ్యాపారవేత్తలా చూడు, సొంతూరుకి ఏదో వస్తే అక్కడ ఇచ్చాడు. ఆ వ్యాపారవేత్తను అడుగుతావా నువ్వు ఎందుకు మా హైదరాబాద్కి ఇవ్వలేదు, కడపకి ఇచ్చావు అని? అండ్ సాధారణ ప్రేక్షకులు ఎవరైనా క్వశ్చన్ చేశాడు అంటే వీడికి ఎంత నాలెడ్జ్ ఉందో ఏంటోలే అంటాం. విద్యార్థి సంఘాల నాయకుడు, విద్యార్థులకే నాయకుడు అంటే చదువుకునే వాళ్ళకి నాయకుడు ఇంకా అతి తెలివి ఉన్న నాయకుడు ఉంటాడు కదా, చదువులో మూతపరివాడు. విద్యార్థుల సమస్యలు చాలా ఉంటాయి, వాటి మీద మాట్లాడచ్చు. అట్లాంటి వాడికి ఇంత ఈ నాలెడ్జ్ ఉంది అంటే ఏం మాట్లాడాలి? సినిమాల మీద పడతారు ఏంటండి ప్రతి గడ్డ, ఎవడెవడో పడే ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు తిరిగే రోడ్లన్నీ మర్చిపోయి సినిమాల మీద పడతాడు ప్రతి ఒక్కడు, ఎట్లా మాట్లాడాలి? కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయండి, అంటే ఈ చాలా సంపాదించుకున్నారు కదా, మరీ 1 కోటి రూపాయలు ఇవ్వటం ఏంటా అని కొంత. ఇదొకటి, సరే పోనీ సహాయం చేయి చెయ్యి అన్నావు, చేశా, అంతే ఇచ్చావా, ఇంటి ఇవ్వచ్చు కదా, ఎంత ఇవ్వాలో వీడే చెప్పాలా, ఎక్కడ ఇవ్వాలో వీడే చెప్పాలా, ఎవరు ఇవ్వాలో వీడే చెప్పాలా, ఏంటో మరి అర్థం కావట్లే. అవి డొనేషన్లు, ఖచ్చితంగా కట్టాల్సిన ట్యాక్స్లు కాదు, ఖచ్చితంగా కట్టాల్సిన ఇంకేవో ఫీజులు కాదు, నథింగ్ లైక్ దట్, డొనేషన్. అవును. పోనీ సరే అశ్విని దత్ గారు లేట్ అయినా ఏదో రకంగా స్పందించాడు, తెలంగాణకు కూడా ఏదో చేశాడు, బట్ ఆయన ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంట, అది ఆయన ఇష్టం. అంతే అండి, అంతే. ఇప్పుడు ఇష్టం అంతే, మనం ఎవరికి సాయం చేయాలనుకునేది మనకు మనస్ఫూర్తిగా. నువ్వు ఇవ్వకపోతే నీ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తాం, స్టూడియోలో ముందు ధర్నా చేస్తాం. నువ్వేం మాట్లాడాలంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అన్ని కూలిపోయాయి, ఏ ప్రభుత్వ కాలేజీలు పాత గోడలు ఉంటాయి కదా, పైకప్పు కూలిందా, గోడలు ఏమైనా కూలాయా, అక్కడ ఏమన్నా స్ట్రెయిన్ వాటర్ ఇలా పోతుంటే దానివల్ల ఏమైనా వ్యాధులు వస్తున్నాయా, దోమలు వస్తున్నాయా, పాములు తిరుగుతున్నాయా, చిన్నపిల్లల స్కూల్ సరిగ్గా వెళ్తే, ఏ స్కూల్ ఎక్కడ చచ్చింది, ఏముంది, రేపటి రోజు హైదరాబాద్ ఏ స్కూల్ ని కూల్చేస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వీటి గురించి మాట్లాడు. కరెక్ట్, విద్యార్థి నాయకుడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఏవైతే వరదలకు ఇబ్బందిగా ఉన్నాయో వాటికి నువ్వు గవర్నమెంట్ తరఫు నుంచి డొనేషన్ లేదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసు. లేదు, నువ్వే నాయకుడు లాగా నీకంటూ రెస్పాన్సిబుల్ ఉంటే ప్రతి విద్యార్థి దగ్గర రూపాయి వసూలు చేసే 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి. అవును, ఏముంది ప్రాబ్లం, ఏంటి, ఎంత హాయిగా ఉంటది, నిజంగా నాయకుడు అనిపించుకుంటావు. అవును, ఈవెన్ ఆఫ్ ప్రభాస్ కూడా ట్రోల్ చేశారంటే, వైనాడుకి 2 కోట్లు ఇచ్చారు సేమ్, అలాగే ఏపీకి కూడా 2 కోట్లైనా, తెలంగాణకు కూడా 1 కోటైనా, మన అయి ఉండి మీరు. అసలు ఇది ఎట్లా తెలుసా, వాయనాడుకి వీళ్ళందరూ విరాళాలు ఇచ్చిన తర్వాత వీళ్ళ ఏడుపుల వల్ల ఏపీకి ఇట్లా అయింది, నిజం చెప్తున్నా, సీరియస్లీ. మన దగ్గర కూడా అయితే బాగుండు, వీళ్ళు ఎంత ఇస్తారో చూద్దాం అని కోరుకున్నట్టున్నారు ఈ గాడిదలంతా. అలా ఉంది పరిస్థితి నిజంగా. ఇప్పుడు వాయనాడులో కొండ కూలింది, వాయనాడులో కొండ కూలింది, నేను వెళ్ళి 10 లక్షలు ఇచ్చా, విజ్ఞాన్ వాయకాడులో 10 లక్షలు ఇచ్చాడా, మరి ఏ ఊరు తెలంగాణ, ఓకే హైదరాబాద్ కూడా కూలిపోతే బాగుండు, వీడు ఎంత ఇస్తాడో చూద్దాం అంటే, వీడు ఎంత ఇస్తాడో చూడడానికి అక్కడ విపత్తు జరగాలి. ఇలాంటి కోరికలు ఉన్నోళ్ళే కదా ఇప్పుడు ఇలా మాట్లాడతారు కదా.
సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎవరు ఎంత ఇచ్చారు, ఏమి నీవంత నువ్వేం చేసావు, అంతే ఇన్ఫ్. బట్ ఇవ్వకపోతే గొడవ పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు దంతా అంటే ఏంటది, అర్థం బర్థం లేకుండా. సో ఏదేమైనప్పటికీ వరదలు రావడం ఓకే, ప్రకృతి విపత్తు అది మన జరిగింది, మన చేతుల్లో లేదు, తోచిన వాళ్ళు సహాయం చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని మన కళ్ళ ముందే కట్టారు, శివారు ప్రాంతాలు పెద్ద 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 పెద్ద. అవును, అవి హైడ్రా కిందికి వస్తాయో లేవో మనకు తెలియదు కదా. మన ఇంటి ముందు బస్సు ఎక్కితే స్కూల్ ఎన్నో ఉంటున్నాయి. అవును, పిల్లలవి. అవును, అవి ఎక్కడో కడుతున్నారు. మరి అది చెరువును ఆక్రమించి కట్టారో మామూలు కట్టారో మనకు తెలియదు. మనకు మాత్రం ఓ లక్ష లక్షలు పెట్టి పంపించేసాం. రేపటి రోజు సడన్ గా అకాడమిక్ ఇయర్ మధ్యలో వచ్చి వాడిని ఎంగూలు చేస్తా, పిల్లల్ని పంపించేసి అంటే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అప్పటికప్పుడు ఏ స్కూల్ చేర్చుకుంటది, ఎక్కడ నుంచి కంటిన్యూ అవుతారు? వీటి గురించి కదా వీడు దృష్టి పెట్టి అనాలిసిస్ చేసి ఏ స్కూల్ ఎక్కడెక్కడ ఉంది, ఏదేది హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది, నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటని నిజం గవర్నమెంట్ తో కొట్లాడు. అశ్విని దత్ విరాళం ఇవ్వలేదని వాళ్ళ ఇంటి మీద పడతాడు ఏంటి, ఏంటో మరి? వీడికి అశ్విని దత్కి ఏమన్నా ఇది ఉందేమో, లేకపోతే వీడికి కలికి సినిమా నచ్చలేదేమో, లేదా బాగా సంపాదించినందుకు కుల్లేమో, ఇలా ఉంది పరిస్థితి. చాలా మంది అలా కామెంట్ చేయడం అయితే రాంగ్ అండి మీరు అన్నట్టు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.